తుపాకీ గుండు నుంచి తుపాకీ బాయినెట్ దాకా ప్రతిదీ విదేశాల నుండి దిగుమతి చేసుకోవడం స్వతంత్ర భారతంలో మన దౌర్భాగ్యం. అది మనకి మనంగా స్వతహాగా ఎదగాలన్నటువంటి ఆలోచన రాకపోవడం అని నేను చెప్పను. ఆలోచన వచ్చిన విదేశాల ఒత్తిడికి తల ఒగ్గి ఆగిపోయాం మనం. ప్రతిదీ విదేశాల నుండి దిగుమతి చేసుకోవడం అలాంటి దశ నుంచి 70 ఏళ్ల తర్వాత మన దేశంలోనే ఆయుధాల తయారీ AK-203 AK-47 బదులు 203కి సంబంధించి ఇండియాలోనే ఫ్యాక్టరీ పెట్టడానికి ఎప్పుడో ముందుకు వస్తే 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అందుకు అంగీకరించ అదే దాన్ని సరిచేయలేకపోయింది. అది కూడా ఎక్కడో కాదు, అమేధీలోనే. అది ఓ పక్కన ఇప్పుడు రన్నింగ్లోకి వస్తుంది. అదే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలు టాటా మహేంద్రా దగ్గర నుంచి రిలయన్స్ దాకా అన్ని కంపెనీలు ఇప్పుడు ఆయుధ తయారీలోకి రంగంలోకి దిగిపోయినాయి. విదేశాల్లో ఉన్నటువంటి ఆయుధ కంపెనీలతో కొలాబరేట్ అయ్యి ఇక్కడ లాభాలు పండించుకుంటున్నాయి. ఇప్పుడు మన ఆయుధ ఎక్స్పోర్ట్లు అంటే ఇంతవరకు దిగుమతి చేసుకోవడం అలవాటైన మనకి ఎగుమతి చేసే దశకి చేరుకున్నాం. ఆర్మేనియాకి, వియత్నాంకి, ఫిలిప్పైన్స్కి ఇట్లా అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. మలేషియా లాంటి దేశాలతో కూడా ఒప్పందం చేసుకున్నాం, సొంత యుద్ధ విమానాలు తయారు చేసుకున్నాం, తేజస్లు తర్వాత బ్రహ్మోస్ లాంటి క్షిపణుల్ని తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఏడాది భారతదేశపు ఎగుమతులు 25,000 కోట్లకి చేరినాయి. బట్ ఇది చాలా చిన్న లెక్క, 25,000 కోట్లు అంటే. గతంలో 0.2 నుంచి ఇప్పుడు దాదాపుగా 2% చేరినాయి ఎగుమతులు. ఇది సగానికి చేరిన రోజున భారతదేశం అమెరికాని తలదన్నుద్ది.